లవంగలతలు తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. లవంగలతలు తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు: లవంగాలు కొద్దిగా, మైదా ఒక కప్పు, పంచదార ఒక కప్పు, ఉప్పు, చిటికెడు, నెయ్యి ఒక టీ స్పూన్, యాలకుల పొడి అర టీ స్పూన్, వంట సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పంచదార పొడి కొద్దిగా. ఓకే అండి, మరి లవంగలతలకు అవసరమైన పదార్థాలు అన్ని చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే నేను ముందుగా పిండి రెడీ చేసి పెట్టేశానండి. ఓకే. సో దీంట్లో మైదా, కొద్దిగా ఉప్పు, కొద్దిగా వంట సోడా, నెయ్యి అండి, కొంచెం కరిగించి నెయ్యి వేసేసి బాగా కలిపేసి ఆ తర్వాత మనం తగిన నీళ్ళు పోసేసి ఇది కాస్త మనకు నానితే బాగా వస్తుందండి, సాఫ్ట్గా మనకి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా కూడా వస్తుంది. ఓకే. సో ఈ పిండిని నేను రెడీ చేసి పెట్టేశాను. ఓకే. సో ఇది తర్వాత దీన్ని ప్రాసెస్ చేసుకుందాం. ఓకే. సో ఈలోగా పంచదార పాకం కూడా పట్టుకోవాలండి. సో ఆయిల్ కూడా వేడి పెడతారా, డీప్ ఫ్రై చేసుకుంటాం. కొంచెం వాటర్. సో ఇది మనకి తీగ పాకమా రాజు గారు? కొంచెం లేతది అండి. కొద్దిగా యాలకుల పొడి అండి. చాలా ఈజీ అండి చేసుకోవడం. సో పిండి ఒకటి ఏంటంటే కొంచెం మనం ముందుగా కలిపేసి పెట్టేసుకుంటే కొంచెం నానితే పిండి బాగా వస్తుంది. బాగా వస్తుంది. సో దీంట్లో మనం లవంగం గుజ్జు చేసుకుని వేస్తాం. సో ఆ ఫ్లేవర్ కూడా కొంచెం దీంట్లో యాడ్ అవుతుంది అన్నమాట. ఓకే ఓకే. సో మనం ముందుగా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని ఫస్ట్ ఒక చపాతీలో చేసుకుంటే మనకు కొంచెం ఈజీగా అవుతుందండి. కొద్దిగా పొడి పిండి వేసుకొని ఇది పల్చగొట్టుకోవాలా రాజు గారు, లేకపోతే ఎలాగా? మరీ ఎక్కువ పల్చగా కదండి, కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది. మరి పాకం అంతా బాగానే పడుతుందా? కొంచెం మందంగా ఉన్నా మనకి, కొద్దిగా లైట్ గా, మరీ ఎక్కువ మందంగా కాకుండా కొంచెం మనకు చుట్టుకోవడానికి వీలుగా వీలుగా ఉండేట్టుగా. ఓకే. సో ఇంకా కొంచెం పెద్ద చేసుకోవాలా? పెద్ద సైజ్ చేసుకుంటే మనం ముక్కలుగా కట్ చేసుకుని ఫోల్డింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఓకే. సో మీరు అది చేస్తూ ఉంటారా, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు ఇంకో చిట్కా. మామూలుగా మనం పాలు కాచేసి వాడుకున్న తర్వాత ఆ వేడి పాలు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు చాలా మంది. ఇంకా కూరలు కూడా చల్లారక ముందే ఏదో హడావిడిగా బయటకు వెళ్తూ అలా వేడివేడి పదార్థాలని ఫ్రిడ్జ్లో ఉంచేస్తూ ఉంటారు. ఇలా చేయడం ఎంత మాత్రం మంచిది కాదు, ఎందుకంటే దీనివల్ల మనం పెట్టే ఆహార పదార్థాలు పాడవుతాయి, అలాగే ఫ్రిడ్జ్ పాడయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి చల్లగా అయిన తర్వాతే ఏ పదార్థాన్నైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో కొంచెం మనకు స్క్వేర్ లా కట్ చేసేసుకుంటే ఫోల్డింగ్ అనేది బాగా చేసుకోవచ్చు. లేకపోతే చాలా మంది ఏంటంటే పూరిలా చేసేసి అలాగే ఫోల్డ్ చేసేసి చిన్న చిన్న సైజు పూరిలా చేసేసుకుని సో అలా అయినా మనం చేసేసుకోవచ్చు. ఓ, ఇప్పుడు దీంట్లో మళ్ళీ నాలుగు చేస్తారా? సో వీటిని ఇలా అంచులు మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా అండి. కొంచెం పెద్ద సైజు లవంగం చూసి ఇటు నుంచి అటువైపు వచ్చేట్టుగా ఉచ్చేసి పెట్టేసుకోవాలి ఇలా. ఓ, అంతేనా? ఇప్పుడు లవంగం ప్లేస్ లో వేరేది ఏదైనా పడితే ఆ పేరు పెట్టేసుకోవచ్చు అన్నమాట. అయితే మనం వేరే స్పైస్ తో కూడా మీకు అలా గుచ్చుకోవడానికి అనువుగా ఉండదు కదా. అవును, ఇది కూడా ఒక రకమైన ట్రెడిషనల్ స్వీటే కదా రాజు. ట్రెడిషనల్ అండి. ఇప్పుడు నాకు అంటే ఇవి తిన్నాను కానీ నాకు సడన్ గా పేరు గుర్తు రాలేదు, బట్ ఇప్పుడు నాకు అర్థమైంది. కొంచెం పెద్ద పెద్ద సైజ్ లో కూడా చేస్తూ అంటే మీరు అన్నట్టు ఒక పూరి సైజ్ చేసేస్తే అది కొంచెం పెద్ద ఫోల్డ్ వస్తుంది కదా మనకి. సో ఇది అటువైపు మార్చేసుకుందాం. ఇది పాకం అయినట్టేనా? అయిపోయింది. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయచ్చు. సో వీటిని మనం ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే. కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటే మనకు అలా కొంచెం ఫ్లవర్ షేప్ లాగా అనిపిస్తుంది అండి.
అండ్ ఆ గ్యాప్స్ కూడా వస్తాయి కాబట్టి మనం పాకం వేసినప్పుడు లోపల వరకు వెళ్ళి మనకు ఆ స్వీట్ అంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోతుంది. అంటే గవ్వలు మనం ఇట్లాంటివన్నీ చేస్తాం కదా, ఇంకా అదే టైప్ లో షేప్ కొంచెం తేడా వస్తుంది. కొంచెం ఇలా డిఫరెంట్ గా వస్తుంది. మీరు ఫ్రై చేస్తూ ఉంటారా? యా రాజు గారు. సో నేను కార్వింగ్ చేసేస్తాను. ఓకే, ఏం చేస్తున్నారు రాజు గారు? బర్డ్ చేస్తున్నాను. బర్డ్, ఓకే. సో సైడ్ లోంచి వింగ్స్ అండి. సో దీన్ని ఇలా కొంచెం స్లిట్స్ ఇచ్చేసుకుంటే మనకు వాటర్ లో వేసినప్పుడు బాగా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అవుతాయి రెండు వైపులా. సో ఇక్కడ మధ్యలో కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా వాటర్ లో వేస్తే ఇలా జస్ట్ ఇలా బెండ్ అయిపోతాయండి. ఓకే. సో కొంచెం ఓపెన్ కనపడాలంటే వెనకాల వెనకాతలు మనం ఏదన్నా పీస్ మనం ఇలా అడ్డంగా పెట్టేస్తే కొంచెం ఇలా ఓపెన్ గా స్టాప్ అయిపోతాయి అక్కడే. సో వాటర్ లో వేసినప్పుడు ఇంకొంచెం ఎక్కువగా విచ్చుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇంకొక చిన్న బ్రింజాల్. ఇవి ఇంకా రంగు రావాల రాజు గారు, సరిపోతుందా? సరిపోతుంది, మన పాకంలో వేసేసుకుందాం. ఇలా వేసేవి చక్కగా అంటే ఎక్కువ ఓవర్ స్వీట్ అవ్వకుండా మనకి టేస్ట్ బాగా వస్తాయి కదా. అవునండి. సో వాటిని పైకి కిందకి మనం కలిపేస్తూ ఉంటే, ఓకే. సో ఇక్కడ బ్రింజాల్ కొంచెం స్లాండ్ గా కట్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ వచ్చేస్తుందండి. సో దీని టూత్ పిక్స్ తో మనం ఫిక్స్ చేసేసాలి. అలాగే బీక్ వచ్చి క్యారెట్ ది కొంచెం పాయింటెడ్ గా ఉండేది తీసుకున్నాను. చిన్న సైజ్ క్యారెట్ తీసుకుంటే మనం కార్నర్ పార్ట్ జస్ట్ పీల్ చేసి కట్ చేసేసుకోవచ్చు. ఓకే. సో బీక్ కొంచెం ఓపెన్ చేసినట్టుగా చూస్తున్నాను. సో ముందుగా ఇక్కడ హోల్ చేసుకోవాలి బీక్ పెట్టడానికి. అలాగే ఐస్ పెట్టడానికి టూత్ పిక్ తో ఇక్కడ హోల్ చేసుకుని, మిరియాలు కానీ లేకపోతే లవంగం మనకు అందుబాటులో ఉంటే లవంగం కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చు. నేను లవంగం పెడుతున్నాను. వీటికి షుగర్ ఫుల్ గా పట్టించేసాను రాజు గారు, గ్యాప్స్ అంతా ఫిల్ చేశా, ఇంకా సూపర్ టేస్టీగా అయిపోతాయి. ఒకసారి దీంట్లోకి తీసేసుకుందాం. సో మనకి ఇంక ఇవి డ్రై అయిపోతే ఇట్లా పొడి పొడిలాడుతూ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. కాసేపు ఫ్యాన్ కింద అట్లా పెట్టేస్తే సరిపోతుంది. ఎట్లా మనకి షుగర్ ఫాస్ట్ గానే డ్రై అయిపోతుంది కదా, కొంచెం పాకం పట్టాం కదా, సో ఫాస్ట్ గానే అయిపోతుంది. బాగున్నాయి. సో మనము పెద్ద చపాతి చేసి కట్ చేసుకుంటే షేప్ చాలా నీట్ గా వచ్చింది కదా. అవునండి. సో ఇంకొంచెం లైట్ గా స్వీట్నింగ్ కావాలనుకుంటే కొంచెం షుగర్ పౌడర్ పై నుంచి మనం డస్టింగ్ లా చేసుకోవచ్చు. ఓకే. మన బర్డ్ కి ప్లేస్ లేదు దీంట్లో. ఓకే అండి, మరి లవంగ లతలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. లవంగ లతలు తయారు చేసే విధానం, ఒక బౌల్లో మైదా, ఉప్పు, కరిగించిన నెయ్యి, వంట సోడా వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని ముక్కలుగా కట్ చేసి అంచులు మూసి మధ్యలో లవంగం గుచ్చుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని పాకంలో వేసి కాసేపు నాననివ్వాలి. ఆపై పంచదార పొడి చల్లుకొని సర్వ్ చేసుకుంటే లవంగ లతలు రెడీ. ఓకే అండి, మరి లవంగ లతలు తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. షుగర్ పౌడర్ బాగుంది పైన డిజైన్ లాగా.
కొంచెం వేరువేరుగా ఉంది, బాగుంది చాలా. అంటే కొంచెం మనం పిండి కలిపేసి అలా వదిలేసాం కదా, కొంచెం వంట సోడ అది కూడా యాడ్ చేసాం. కొంచెం క్రంచినెస్ వచ్చింది, క్రంచినెస్ వచ్చింది, షుగర్ అంతా కూడా బాగా పట్టింది. ఎస్, చాలా టేస్టీగా ఉంది. లవంగం ఫ్లేవర్ తెలుస్తుంది అంటే ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ఇదే ఉంది కదా, సో పాకంలో కూడా వేసుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. చాలా బాగుంది, బాగుంది రాజు గారు, చాలా టేస్టీగా. అంటే మనం అంటే ఇప్పుడు ఎమ్మటే చేసుకుని తింటున్నాం కాబట్టి కొంచెం వేడిగా ఉంది, బట్ కాసేపు అలా ఒక 1 అవర్ పెట్టేస్తే డ్రై అయిపోతాయి కాబట్టి హ్యాపీగా స్టోర్ చేసుకోవడానికి అట్లా చాలా బాగుంది, చాలా బాగుంది, టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా సింపుల్ స్వీట్, మరి మీరు కూడా ట్రై చేయండి.